టార్గెటింగ్ యూ ఫర్ యువర్ ఎఫ్బి పోస్ట్. టార్గెట్ ఉంటుందండి, కొత్తలో ఫోన్లు చేసి బెదిరించేవారు, ఇంకా తర్వాత అది నాకు అలవాటు అయిపోయి పట్టించుకోవడం మానేశా. ఎందుకంటే వర్డ్స్ కెనాట్ బ్రేక్ యువర్ బోన్స్ అంటారు కదా, మన వాళ్ళు ఏం చేసేస్తారు, ఏమైపోతుంది అంత, ఏం చేసేదే ఉండదు. ఈ రోజున్న పరిస్థితుల్లో అంత మీదకి వచ్చేసి చేయడానికి మనం లా అబైడింగ్ సిటిజన్స్ అండి. మనం ఏమంటారు, ఇది నిన్న భాష కూడా నాది ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే బూతులు తేడతాం, ఎలాంటి పనులు నేను చేయను. ఒక పాయింట్ మీద స్ట్రాంగ్గానే మాట్లాడతా, కాదన్న కానీ బూతులు అయ్యి నేను మాట్లాడను. సో నన్ను ఏం చేస్తా, నాకేంటి నందా డిఎన్వి వచ్చింది. మీ పాయింట్ అర్థమైంది సార్. నన్ను టార్గెట్ చేస్తే చేసుకోనండి, చేసేవాళ్ళు చేస్తారు, ఏం చేస్తాం చెప్పండి. బెదిరించేవాడు బెదిరించాడు, కాదన్నాడు కాదంటాడు, ఏం చేయగలరు. ముసలికి నీళ్ళలో బలం, ఎవడ బలం అడుగుంటుంది, ఎవడ దమ్ము అడుగుంటుంది. ఇంకా దాని గురించి అంత చెప్పక్కర్లేదు. నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి ఏం చెప్పక్కర్లేదు. ఈ పూట ఏదో బలుపు వాపు అవి అంటారు చూసారు, అలా వాపుని చూసుకుని అది బలుపు అనుకోవటం కరెక్ట్ కాదు. సరే, ఎంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పానంటే, చిరంజీవి గారి విషయంలో ఏదైతే జరిగిందో అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ పక్కోడు సొమ్ము దొబ్బేలా అనుకునే మనుషులు కాదు. వీళ్ళ తిట్టినోళ్ళకి కూడా వీళ్ళు పనిచేసి పెట్టారు, వీళ్ళ తిట్టినోళ్ళకి కూడా వీళ్ళు చేసి పెట్టారే తప్ప ఇంకా చిరంజీవి. సో అలాగా చిరంజీవి గారి విషయంలో అయితే అది ఇంకో రకమైన బాధ ఏంటి, ఉద్రేకాన్ని కూడా తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా తిట్టేశారు నేను పట్టుకుని వాళ్ళు, మేము మాకు వాళ్ళ మీద అసహ్యం వచ్చేసి ఉంటే మీరు వచ్చి అలాగే చేస్తారేంటి, అలాంటి వాడికి చేస్తారేంటి అని మనకు బాధ వచ్చినా కూడా ఆయన చేయాలనుకున్న చేసుకెళ్ళి పెడి తప్ప ఎవరికన్నా ఆయన వల్ల అయితే మంచి చేశాడు తప్ప ఎవరికే కీడు చేయలేదు. కాబట్టి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా లైఫ్లో ఆయన పిల్లలు శుభ్రంగా సీట్లు అయ్యారు అందరూ. ఆయన ఆనుకున్న మనుషులు కూడా అలాగే బతుకున్నారండి. ఎవరిని కూడా మోసం చేసి అన్యాయం చేసి ఏమైనా పాడు చేసింది లేదు. ఎవరైతే వీళ్ళు మేము గొప్పవాళ్ళు, మేము అలాంటి వాళ్ళు, మేము ఇలాంటి వాళ్ళు అని చెప్పుకుంటారు, వాళ్ళందరికీ తేడాలు ఉన్నాయేమో తప్ప చిరంజీవి గారు అయ్యి ఉండవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అంటే మనకి విసుగొచ్చి అంతగలా డబ్బులు పంచుతాడు, అంటే సొంత డబ్బుని విసుగొచ్చి అంతలాగా పంచిపెట్టేశాడు. అంటే అవసరం లేనప్పుడు, ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఎవరన్నా సీజనల్ పొలిటీషియన్స్ ఎవరన్నా 10 పైసలు తీస్తున్నారండి వాళ్ళు. మొన్న ఇక్కడ వైజాగ్ తుఫాన్ వచ్చింది, లేదంటే ఇంకోటి వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఏది జరిగినా వీళ్ళు ఎవరన్నా ఈ సీజనల్ పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పార్టీ నాయకులు ఎవరన్నా కూడా ప్రెసిడెంట్లు కానీ ఇంకేళ్ళు కానీ 10 పైసలు ఎప్పుడన్నా తీయటం మీరు చూసారా? వాళ్ళు ఎలక్షన్ ముందు మాత్రం చేస్తారు. రీజన్ ఏంటంటే ఆ 1000 రూపాయల కోసం మనం కూడా కక్కుర్తి పడుతున్నాం కాబట్టి, జనం పబ్లిక్ ఆ 1000 రూపాయల కోసం కక్కుర్తి పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా దానికి అప్పుడే డబ్బులు తీస్తారు. మిగిలిన టైంలో వాళ్ళు తీరు, వాళ్ళకేం పని, ఎందుకు తీయాలి? 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంకా నీ కోసం సేవలు ఇవి కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు. వాళ్ళు చేయకపోవటం ఒక విధంగా నాకేమనిపించింది అంటే, కోవిడ్లో కూడా మీకు 40 రోజులు మొత్తం పని లేకుండా ఉన్నప్పుడు కూరగాయలు ఇవన్నీ ఇస్తే అందంగా తీసేసుకున్న వాళ్ళు ఒక్కసారి అది తప్పించేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, 41వ రోజు మందు ఓపెన్ చేస్తే టక్మని వచ్చి మందు కొనేసుకున్నారు. ఈ కూరగాయలు తీసుకుని బాబు మీ వల్ల మేము భోజనం చేస్తున్నాం అన్నోడికి 41వ రోజు 40 రోజులు పని లేకపోయినా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మందు కొంటాను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పునః నిత్యావసరాలు డబ్బులు కాదు, మందు కొంటాను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను చచ్చిపోయిన పర్లేదు, నాకు సంబంధం లేదు అనుకుని మనుషులు కూడా చూసాం కదా మనం. ఇంకొకటి అది చేసి చిన్న పని బాధ నేను తట్టుకున్నాను, 40 రోజులు పెట్టుకున్నాడంట పాపం, అలా కష్టపడ్డాడంట, దాచుకున్నాడంటాడు బాధను లోపల. ఇలాంటి జనాభా అందరికీ ఆ పొలిటీషియన్స్ అందరూ ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందే ఖర్చు పెడతారు. కాబట్టి అలాంటి పనులు చేసేవాళ్ళకి వాళ్ళ ఇంట్లో మనుషులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి, వీళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి, వీళ్ళ పద్ధతులు ఎలా బతుకుతున్నారు, వీళ్ళకి సుఖమైన నిద్ర ఉంటుందా? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు రియాలిటీ మాట్లాడుకుంటే వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పుడు శుభ్రంగా భోంచేసి పడుకోగలరు. ఎందుకంటే ఈ ఫేక్ ఏమి ఉండదు లోపల, ఓ చెత్త చెదారం ఏమి ఉండదు, హాయిగా నిద్రపోతారు వాళ్ళు. వీళ్ళ గట్టిగా 1-3 గంటలు పడుకోగలరా మిగిలిన పొలిటీషియన్స్ ఎవరన్నా? థింక్ ప్రాక్టికల్. నేను ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఆలోచించున్నాను. సరే, ఇప్పుడు చెప్పాలనుకున్న ఈ పాయింట్స్ అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు దీనికి నేను ఇంత చెప్తానికి రీజన్ ఏంటంటే, నిన్న కాక మొన్న బోల్డెంగ అన్నప్పుడు ఆయన మీరు ఏం చేస్తారు ఖాళీ టైంలో ప్యాకెట్లు ఆడుతున్నారు, ప్యాకెట్ క్లబ్బులు పెడుతున్నారంటే వన్ ఆఫ్ ద బోల్డెంగం గారు బయటకు వచ్చి ఏమన్నాడంటే, నిజంగా నేను చేసినట్టు ఉంటే అది ప్రూఫ్ చూపించండి, నేను చేసినట్టు ఎక్కడన్నా చూపించండి, ఎవరు మహాలింగమో ఎవరు బోల్డింగమో తెలుస్తుంది అది ఇది అని 100 మాటలు అన్నాడు ఆయన. నేను తప్పట్టను అండి, ఎందుకంటే
ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎన్నుకుని మినిస్టర్లు కూడా చేశారంటే ఈ జనాలు ననాలి తప్ప ఆయన తప్పే ఉంది. నిజం చెప్పాలంటే ఆయన తప్పే ఉంది చెప్పండి. ఆయన క్లియర్గా ఆయన నేను ఇది అని ఆయన భాష తీరు విధానంతో క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అలాంటి వాడిని ఎన్నుకుని పైన పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో ఆ ఊరి జనాలు వాళ్ళ గొప్పవాళ్ళు, వాళ్ళదే గొప్పదనం తప్ప ఆయన అంటానికి ఏం లేదు పాప. ఆ మనిషిని అంటానికి అసలు ఏమీ లేదు నిజంగా చెప్తున్నాను. కాకపోతే ఇంత త్వరగా రిజల్ట్ వచ్చేస్తుందని నేను అర్థం చేసుకోలేదు. నేను అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఆ అనలిటిక్స్ ఏదైతే ఉందో ఒకసారి వాళ్ళ జీవితం చూడండి అని ఆయన ఒక మాట అంటే, బ్రదర్ మనం ఎక్కువ థింక్ చేస్తున్నాం వీళ్ళ గురించి, ఏపీ మరో బీహార్ అవుద్ది, డబ్బు 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 అంతే. ఎక్కువ థింక్ చేయటం అండి, మరి బీహార్ అవుతాం అంటే మాటలు కాదు కదా, దాని గురించి ఆలోచించాలా లేదా, ఏం చేయాలి అనేది కూడా ఉండాలి కదా మనకు కూడాను. నోటికి ఏమొస్తుంది వాగుతున్నారో. ఇక్కడ నాకు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నాడు, ఆయన పట్టుకుని ఎదవా గెదవా అని తిడుతున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎవరినన్నా ఎంత మాటలన్నా మాట్లాడేస్తారండి, అది పద్ధతేనా అది? ఎనీవేస్ అది అది నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుతున్నాను, లైవ్ కట్ చేసి వేరే లైవ్లో మాట్లాడుతాను కానీ ఇక్కడ వరకు నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మొన్న సవాల్ విసిరిన పెద్ద ఎవరైతే ఉన్నాడో అని అనుకుంటున్నారు కదా, మరి అతను పెద్దని చేసిన జనాలు కాబట్టి ఆ పెద్ద అయితే ఎవడన్నాడో, ఇప్పుడు ఆయన మాట కట్టుబడి రెజిగ్నేషన్ ఇస్తాడా, రెజిగ్నేషన్ ఇస్తాడో లేదో చెప్పమనండి. ఎందుకంటే చచ్చినా చేయాలి మనం అంటాం తప్ప, డిమాండ్ అయితే రెజిగ్నేషన్ చేయాలని. కాకపోతే మరి ఆ మాటకు స్టిక్ అయ్యి ఆయన అన్నమాట కదా, నేను ఎక్కడన్నా చేసినట్టు ఉంటే చేసేస్తాను, నేను పొడిసేస్తాను అన్నాడు కదా, నేను రాజీనామా చేసేస్తానని సవాల్ విసిరినట్టు నాకు గుర్తు, కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్. కాబట్టి ఆయన రెజిగ్నేషన్ ఎత్తాడో లేదో కనుక్కోండి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత త్వరగా రిజల్ట్ వచ్చేస్తా అనుకోలేదు. 10 కోట్లు డబ్బు అంట, 60 కార్లు, 30-35 కార్లు, 36 కార్లు, ఒక 60 మంది జోదర్లు, వీళ్ళందరూ కూడా చక్కగా దొరికేశారు పోలీసులకి. రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా దీన్ని ఫేక్ అంటానికి ఏమీ లేదు, క్లియర్గా దొరికేశాడు. కాబట్టి దీని మీద మాట్లాడిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, నిన్న కాక మొన్నే కదా ఆయన మేము ఇలా మమ్మల్ని ఎలా తిడుతున్నారు అలా తిడుతున్నారు, ప్యాకేజీలు తీసుకుని మాట్లాడుతున్నారు, ఒకటి కాదు 100 అన్నావు కదా, ఇప్పుడు రికార్డెడ్గా దొరికింది. నా ఏరియాలో ఎక్కడన్నా ఒక ప్యాకెట్ జరిగినట్టు ఉంటే మీరు చెప్పండి, మేము ఎంత డెవలప్ చేసాం మా జనాలు తెలుసు అన్నారు. ఇప్పుడు దొరికేసు 30 కోట్లు రా క్యాష్ దొరికేసిందంటే, అది బయటకు చెప్పిన క్యాష్ 30 కోట్లు దొరికిందంటే ఇంకెంత ఉందో అక్కడ ఎవరికి తెలుసు, ఎంత దొబ్బేశారో ఎవరికి తెలుసు, వెనకాల ఇలా ఒప్పందాల మీద ఇంకెంత ఖర్చు పెట్టేశారో ఎవరికి తెలుసు. కాబట్టి ఈ మాటలకే అతను ఈ రోజున రాజీనామా చేస్తాడా చేయడా, సిగ్గు లేకుండా కంటిన్యూ అయిపోతాడు. అతను అన్నదే, మనం అన్నదేం కాదు, అతను అంతా అతను చెప్పింది, నేను చేసినట్టు ప్రూవ్ చేస్తే రాజీనామా చేస్తానని. ఇప్పుడు మరి ఆ మాటకి నిలబడతాడు లేదో చూడాలి మహానుభావుడు. బోల్డ్లింగం అంటే గుర్తు ఉంటుందా? ఓకే, బోల్డ్లింగం ఓకే. కాబట్టి దాని గురించి అది, నెక్స్ట్ ఇంకో టాపిక్ మాట్లాడతాను, ఈ లైవ్ కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.